दीपावली की मट्टी प्रमदलनी एक्कुवगा वाड़तां एक्कुवगा मनं उपयोगिस्तां दीपालनु मट्टी प्रमदलकु उन्न प्रामुख्यता एंटि असलु దీనికి జ్యోతిషాస్త్ర రీత్యా అలాగే శాస్త్ర రీత్యా చాలా అద్భుతమైనటువంటి ఒక సమన్వయం చేయవచ్చు. ఇప్పుడు మట్టి అంటే భూమి, భూమి నుండి వచ్చింది మట్టి. మృత్తికే హనమే పాపం ఎన్మయా దుష్కృతం కృతం. ఈ మట్టి మన పాపాలను తొలగింపజేస్తుంది. అలాగే మట్టికి కుజుడు అంటే భూమిపుత్రుడు కుజుడు, అలాగే భూమికి ఇంకొక కుమారుడైనటువంటి నరకాసురుడి యొక్క సంహారమే ఈ సమయంలో జరిగింది అని మనకు చాలా అద్భుతమైనటువంటి కథనము ఉంది. అందువల్ల అంటే ఒక దీపమే కాదమ్మా, మట్టి పాత్రల యొక్క వినియోగము మొదటి నుంచి శ్రౌతకాండలో యజ్ఞయాగాదులయందు మట్టి పాత్రలే వాడతారు. అలాగే మనం పెట్టేటువంటి కలశం కూడా మట్టి కలశం పెడితే చాలా మంచిది, లేకపోతే బంగారం. ఈ రెండే కానీ ఇక మూడవది ఏమిటి, రాగి పాత్ర. కాబట్టి మట్టికి పీల్చే గుణం, ప్రకృతికి హాని చేసేటువంటి గుణం కానంటే ఎప్పుడు మట్టి సజీవంగా ప్రాణశక్తిని నిలిపి ఉంచుతుంది. మనం మట్టిలో విత్తనాన్ని పెడితేనే అది మొలకెత్తుతుంది. అంటే మట్టి ఏం చేస్తుంది, ప్రాణశక్తిని అందిస్తుంది. ఇక్కడ దీపం కూడా మట్టి ప్రమిదలో అద్భుతమైనటువంటి నువ్వుల నూనె పోసి ఒక మంచి బత్తితో వెలిగిస్తే ప్రాణశక్తిని మనకు అందిస్తూ ఉంటుంది. అంటే మనకు కావలసినటువంటి ప్రాణశక్తిని నిరంతరం అందిస్తూ మన ఇంటి లోపల ఉన్నటువంటి వ్యతిరేకాత్మకమైన శక్తులన్నింటినీ సమూలంగా తొలగింపచేసేటువంటి మహిమాన్వితమైన శక్తి ఈ మట్టి ప్రమితలో, ఆ వెలిగేటువంటి వత్తిలో, ఆ వెలిగేటువంటి అద్భుతమైనటువంటి కాంతిలో దాగి ఉంది. కాబట్టి మనం మట్టి ప్రమిదలతో ఈ దీపావళి సమయంలో మట్టి ప్రమిదల్లోనే పెట్టడం చాలా శ్రేయస్కరము. దీపము ఎప్పుడైనా మట్టి ప్రమిదలో పెడితేనే మంచిది. ఇది శాస్త్రము ఒప్పుకున్నటువంటి అంగీకరించినటువంటి విషయం.